సరిలేరు నీకెవరు పాటలతో అందరికీ మైండ్ బ్లాక్ చేసిన దేవిశ్రీ సంక్రాంతికి ఒక మంచి ఆల్బమ్నే కాదు ఒక మంచి సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మరి ఆ మైండ్ బ్లాక్ చేసే పాటలు అలాగే ఆ మైండ్ బ్లాక్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. కొంత మిస్ అయిన ఫీల్ని సరిలేరు నీకెవరు ఫంక్షన్ తీర్చేసింది. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. అది అర్థమవుతుందంటే ఈ మధ్యకాలంలో నేను ఏ ఆడియో ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ పర్ఫామ్ చేయట్లా, అంటే ఒక డెసిషన్గా తీసుకుని చేయట్లా. అంటే ఏం లేదు, అదేంటంటే లాస్ట్ మినిట్కి మనకు కావాల్సినవి రెడీ అవ్వట్లా, లైట్స్ ఇలా కావాలంటే అలా వస్తున్నాయి, ఇలాంటి ముందేది నేనే అది స్టార్ట్ చేసింది యాక్చువల్గా పర్ఫామ్ చేయడం. అదిని నాకు కూడా ఇంక మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది లాస్ట్ మినిట్, అందుకని ఇంక అట్ ఏ పాయింట్ ఐ టుక్ ఏ డెసిషన్, ఓకే ఇక పైన లెట్స్ నాట్ డూ, ఎందుకంటే అనవసరమైన ప్రెషర్ అండ్ టెన్షన్ అవుతుంది అని చెప్పి. సో మళ్ళీ ఒక కొంతకాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు సరిలేరు నీకెవరు, ఇంకా ఆరు అది కూడా ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో సరదాగా మహేష్ గారు అన్నారు, అదే ఈసారి నువ్వు ఏదైనా చేయాలి బాగుంటుంది, అదే ఫస్ట్ సాంగ్ సోల్జర్ సాంగ్ బాగా ఇదైంది కదా యాంతమ్, దానికి నువ్వు ఏదైనా చేస్తే బాగుంటుందని మనం మాట్లాడుతున్నప్పుడు అంటే సరే సరే అని చెప్పి. పైగా ఆయన ఈ సినిమాలో డాన్సులు ఇరగదీస్తారు, నేను అదే అన్నా రోజు అనేసి ఒక మాట అన్నారన్నమాట ఆయన. ఏం సార్ ఇలా చేస్తారు, అద్దరిపోయింది సార్ డాన్సులు అంటే ఆయన ఒక మెసేజ్ నాకు చెప్పారన్నమాట, నీకు ప్రామిస్ చేశాను కదా నీకోసం డాన్స్ చేశాను, లవ్ యూ బ్రదర్ అన్నారు. సో నాకు ఐ వాజ్ సో టచ్డ్. సో అంటే ఆయన మాట అంటే కూడా మాకు చాలా గౌరవం. సో అందుకని నేను వెంటనే అసలు ఏం చేద్దాం, దీనికి సర్ప్రైజ్గా ఒకటి చేద్దాం అని చెప్పి బ్యాండ్ ఎవరు బ్యాండ్ని పిలిపి అన్నీ ఇంక స్టేజ్ మీదే అప్పుడు కూడా స్పాంటేనియస్గా, బట్ ఇట్ రియలీ వర్క్డ్ బిగ్ టైమ్ అండ్ ఎవ్రీవన్ ఈస్ లైకింగ్ ఇట్. సో సార్ లోడ్స్ ఆఫ్ ఎనర్జీ యాడ్ అయింది షోకి. థ్యాంక్ యూ సార్. నాకు విచిత్రం ఏంటో ఆన్ ట్విట్టర్ కానీ సోషల్ మీడియాలో కూడా చాలామంది నా మ్యూజిక్ నచ్చే వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ అందరూ కూడా అన్నా నువ్వు పర్ఫామ్ చేయడం మాకు చూడాలి, మేము వస్తున్నాం ఈ మధ్యన ఓన్లీ అబ్రాడ్లో పర్ఫామ్ చేస్తున్నాం, అంటే మేము ఓన్లీ ఆస్ట్రేలియా టూర్స్, యూఎస్ టూర్స్ ఇవన్నీ వెళ్తాం అక్కడ చేస్తున్నాం, ఇండియాలో చేయట్లా, మా మేము చూడాలి కదా, నువ్వు చేయాలి 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 చాలామంది. నాకు ముచ్చట వేస్తుంది, సరే ఓకే ఇది కరెక్ట్ టైం, వీల్ సరదాగా ఏదైనా చేద్దాం చేసి, బట్ ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ పర్ఫార్మెన్స్, నాట్ ఈవెన్ లైక్ ఎ పర్ఫార్మెన్స్. నేను అనుకునేది అందులో కొంచెం కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది, ప్లస్ ఆ పాప అహానా అనే పాప, తను షీజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ గర్ల్, తను స్టూడియోకి వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తానంటే ఏం చెప్పినా టక్ 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 పాడేస్తుంది అనమాట. సో అనుకున్నా ఈ పాప ఇంత టాలెంటెడ్, ప్లస్ మహేష్ గారు మెసేజ్ కూడా పంపించారు నాకు ఆ పాప వయసు చాలా నచ్చిందని. సో అయితే తను తీసుకెళ్ళి లైవ్లో పాడిస్తే బాగుంటుంది, పీపుల్ విల్ ఎంజాయ్. పాడించడం సింగర్స్ అయితే పాడించడం ఓకే సార్, ఇద్దరు స్టార్స్ని మీ పాటలో ఇన్వాల్వ్ చేసేసారు, దట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అనిపించింది. ఆ ఈవెంట్ చూస్తున్న వాళ్ళకి నాగేశ్వర చిరంజీవి గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఒక వాళ్ళ పాటలో వాళ్ళ వాయిస్ని లైవ్లో వినిపించడం అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపించింది. మీరు మీ చొరవ పూర్తిగా సక్సెస్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఏంటంటే సార్ చిరంజీవి గారు కానీ మహేష్ గారు కానీ ఇద్దరు కూడా వెరీ వెరీ స్వీట్ పీపుల్, ఇప్పుడు టెక్నీషియన్స్కి కానీ అందరికీ చాలా రెస్పెక్ట్ ఇచ్చే, అందరికీ ఎంతో వాల్యూ ఇచ్చే ఇద్దరు స్టార్స్, దట్స్ వై దే ఆర్ దేర్. సో ఆ రోజు కూడా అన్ని కరెక్ట్గా కుదిరినాయి. యాక్చువల్గా స్టేజ్ ఎక్కిన నాకు ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ పెద్ద ఇది ప్లాన్ చేయను, స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ యూఫోరియాతో స్పాంటేనియస్గా అదే అదే మనకి ఉన్న ఒక గిఫ్ట్ అనుకుంటా. సో చూసిన వెంటనే కరెక్ట్గా మీరు గమనిస్తే ఏంటంటే అమ్ముడు కుమ్ముడు సాంగ్ చిరంజీవి గారిది మైండ్ బ్లాక్ సాంగ్ అయింది, రెండు సాంగ్స్లోని వాళ్ళిద్దరు వాయిస్ ఉండటం అనేది కుదిరింది, వాళ్ళిద్దరు అక్కడ ఉండే అప్పుడు నాకు టక్కుని వచ్చి సింగర్ కూడా అమ్మాయి రణీనారెడ్డినే రెండు సాంగ్స్ పాడటం, ఇవన్నీ మనం ప్లాన్ చేస్తే జరగవు. సో అక్కడక్కడ అనిపించాడు వెంటనే రనీ, తన కూడా అంతకి టెన్షన్ అయిపోయింది, పాపము మహేష్ గారితో పాడమంటున్నారు చిరంజీవి గారితో పాడమని టెన్షన్ వచ్చింది తనకి, తనకి ముందు చెప్పలా నేను అంటే అక్కడక్కడ వచ్చిన ఐడియా అని. సో అంటే చిరంజీవి గారు కూడా చాలా సపోర్టివ్గా ఫస్ట్ అలా చూశారు, అంటే అది నాకు ఆయనకి మధ్య ఉన్న ఒక అని చూసారు, సార్ మీరు కోపంగా చూసినా అందులో ప్రేమే కనిపిస్తుంది నవ్వేశారు. మళ్ళీ ఆయన ఆయన అమ్ముడుకుమ్ డైలాగ్ చెప్పడం అలాగే మహేష్ గారి ఇంకా ఫ్యాన్స్కి అయితే పండగ రోజు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గర్ల్స్ అందరికీ హీఈ్ సో క్యూట్ అనే పాట ఒక యాంతం అయిపోయింది సార్. వాళ్ళు వాళ్ళ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఆ పాట పాడుతూ. ఒక వందల కొద్ది టిక్ టాక్ వీడియోస్ చూస్తున్నాం, వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ రియాక్షన్స్ కానీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా ఒక పాట ట్రావెల్ ఎలా ఉంటుందంటే అండి, నాకు ఆ పాట జనాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ దాన్ని సెలబ్రేట్ చేస్తున్నప్పుడు అప్పుడు దాని హోల్ ట్రావెల్ గుర్తొస్తుందన్నమాట, అసలు ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయింది, ఇంత చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంత పెద్దగా అయిందని. అది ఊరికి సరదాగా నాకు అంటే మహేష్ బాబు గారు అందగాడుగా ఆయనకున్న క్రేజ్ అట్లాంటిది కాదు మనందరికీ తెలుసు. సో ఆయన అందం మీద ఓ పాట ఉంటే బాగుంటుందని ఇప్పుడు నాకు ఎప్పుడూ ఐడియా ఉండేది, అది ఐడియాగా అయితే ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది, బట్ సిట్యువేషన్గా నాకు అది దొరకలా, ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ రాలా.
సో కరెక్ట్గా ఇందులో ఏంటంటే ఒక హీరో నమ్మ వీణి నేను పెళ్లి చేసుకుంటే యూనో వీడేంటి అనే ఒక చిన్న మెస్మరైజింగ్ అవుతున్న అవును రష్మిక పాట ద్వారా. సో మామూలుగా ఒక టీజింగ్ సాంగ్ అని డైరెక్టర్ గారు ఆ సిచ్యువేషన్ ఇచ్చిన వెంటనే నాకు నాకు ఖుషి అయిపోయింది. సూపర్ సార్ అప్పుడు ఇలా చెప్పి అసలు ఈ పాటను ఇలా చేద్దాం ఇలా అసలు తన టోటల్గా ఆయన అందం మీద పాట పాడుతూ హీ సో క్యూట్ హీ సో స్వీట్ హీ సో హ్యాండ్సమ్ హీ సో కూల్ హీ సో హాట్ హీస్ జస్ట్ ఆసమ్ అని చెప్పి పాట చూపించా. ఇలా ఉంటే బాగుంటుందంటే అందరికీ తెగ ఎక్కేసింది. ఎక్కిన వెంటనే దాన్ని ఎక్కేమో శ్రీమణ్ గారు కూడా దాంతో వినిపించి ఆయనకి పాట నచ్చేసింది. దెన్ అదే హుక్ పెట్టి ఎక్స్ట్రానరీ లిరిక్స్ రాశారు. ఒక హీరోకి మ్యూజిక్ డైరెక్టర్కి ఉన్న రిలేషన్ కంటే ఎక్కువ బాండేజ్ కనిపిస్తుంది. దేవిశ్రీ పేరు చెప్తే మహేశ్వర్ గారి దగ్గర కానీ, మహేశ్వర్ గారి పేరు చెప్తే మీ దగ్గర కానీ ఆ రిలేషన్ అనేది ఒక సూపర్ హిట్ జర్నీలాగా సాగిపోతూ ఉంది. బ్రదర్లీహుడ్ రిలేషన్ అనుకోవచ్చేమో ప్రాబబ్లీ. సో ఏం చెప్తారు ఆ రిలేషన్ గురించి? ఈ సినిమాలో ఒక సాంగ్సే కాదు డ్యాన్స్ అనేది ఇంకో లెవెల్లో ఉండబోతుంది. మహేశ్వర్ గారి మీద చిన్న కంప్లైంట్ ఉంది, ఈ మధ్య డ్యాన్స్లు మిస్ అవుతున్నావు అనేది. ఆ కంప్లైంట్స్ అన్నిటికీ సమాధానంగా ఉండబోతుంది అని అంటున్నారు. ఆ సాంగ్స్ ఫస్ట్ మీరు బాగా చూసేశారు, సో మీ గురించి. సార్ యాక్చువల్గా చెప్పాలంటే మహేష్ బాబు గారి గురించి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఫస్ట్ దానికి రీజన్ ఏంటంటే మహేష్ బాబు గారు హీస్ హీ హ్యాస్ గ్రేట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ది టెక్నీషియన్స్. టెక్నీషియన్స్ అంటే ఆయన బాగా ఇష్టం, బాగా నమ్మకం. అండ్ ఒకసారి ఆయన నమ్మారంటే ఇంక దేన్ని క్వశ్చన్ చేయరు. ఇదే ఆయనకున్న ఒక పెద్ద ప్లస్ అండ్ పెద్ద పేరు. మహేష్ గారితో వర్క్ చేసిన ఏ డైరెక్టర్నన్నా అడగండి మళ్ళీ ఆయనతో వర్క్ చేయాలంటారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆయనతో వర్క్ చేద్దామని వెయిట్ చేస్తుంటారు ప్రతి డైరెక్టర్ కూడా ఇప్పటివరకు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చూసిన ప్రతి డైరెక్టర్ కూడా ఆయన గురించి అంటే ఆయన ఉన్నప్పుడు చెప్పడం వేరు, ఆయన లేనప్పుడు ఇన్ హిస్ యాబ్సెన్స్ ఆల్సో చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తారన్నమాట. సో హీఈస్ ఆల్వేస్ హీ ఆల్వేస్ సపోర్ట్స్ ద డైరెక్టర్ కానీ ఎనీ టెక్నికల్ టిల్ ద ఎండ్. ఎన్ని మిస్టేక్స్ ఒకవేళ మిస్టేక్స్ జరిగినా దానికి ఎన్ని అడ్డాలు వచ్చినా హీల్ స్టాండ్ బై టు సపోర్ట్ దెమ్ అండ్ యూనో టేక్ దెమ్ త్రూ దట్ జర్నీ. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి, యూనో దట్స్ వై ఈజ్ అ సూపర్ స్టార్. సో అలాగే సో ఆ బాండింగ్ అండి ఫస్ట్ మెయిన్. సో మన వర్క్ ఆయనకి నచ్చింది అంటే ఇంకా ఆయన అంత నమ్ముతారు అన్నమాట. సో ఆ నమ్మకం మనకి కాన్ఫిడెన్స్ ఇంకా పెంచింది. ఇప్పుడే చూసారంటే చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఆయన చెప్పారు దేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారంటే ఇంకా నాకు హ్యాపీ, ఇంకా ఓకే ఇట్స్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని. అంత పెద్ద స్టార్ అలాంటి ఒక మాట అన్నప్పుడు అది మనకేంటంటే ఎంకరేజ్మెంట్ మాత్రమే కాదండి, ఇట్స్ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. మన మీద ఆయన అంత నమ్మకం పెట్టారు కూడా మనం. ఒకసారి చూడండి కొంతమంది ఒకళ్ళు డౌట్స్ అడుగుతూ ఉన్నాను ఏంటంటే ఇది బాగానే వస్తుంది బాగానే అట్ పాయింట్ క్రియేటర్కి ఇంట్రెస్ట్ పోద్ది. మనం ఏం చేసినా వీళ్ళు డౌట్గా ఉంటే సరే ఏం చేయాలి మీరే చెప్పండి అనే పాయింట్ వచ్చేస్తారు ఒకసారి. మన మీద నమ్మకం పెట్టే వాళ్ళకి మనం ఎప్పుడు కూడా బెస్టే వస్తుందండి, ఎందుకంటే ఆ నమ్మకమే దానికి రీజన్. సో మహేష్ గారితో అందరికీ ఆ రిలేషన్షిప్ ఉండడానికి కారణం ఆయన వాళ్ళ మీద పెట్టే నమ్మకం, ట్రస్ట్ అండ్ లవ్ ఈజ్ వెరీ అఫెక్షనేట్ టువర్డ్స్ దెమ్. ఒకవేళ పక్కోడు ఏమన్నా అన్నా కూడా ఆయన వదిలిపెట్టమాట. ఒకవేళ పక్కోడు మన గురించి ఒక మాట అన్నా అనుకోండి ఆయన లేదు లేదు హీ విల్ డూ ఇట్ లైక్ దిస్ అని ఆయన సపోర్ట్ చేస్తారు. అది చాలా గ్రేట్ క్వాలిటీ అండి, థ్యాంక్ యూ ఫర్ దట్. సార్ ఒక సూపర్ సీనియర్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, అలాగే కొత్త వాళ్ళతో కూడా వచ్చేసారు. అనిల్ రావిపూడి గారి వర్కింగ్ స్టైల్ కానీ ఆయనతో మీకు ఈ సినిమా ద్వారా ఆయన బాండేజ్ కానీ ఒక ట్రావెల్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు సార్? అనిల్ రావిపూడి గారు ఆయన నేను F2 వర్క్ చేశాను, అలాగే దాని ముందు ఆయన మూవీస్ కూడా చూశాను. ప్రతి మూవీలోని ప్రతి సీన్లోని ఒక చిన్న మ్యాజికల్ ఎలిమెంట్ కూడా పెట్టేసుకుంటారండి. అది ఐ థింక్ అది ఆయనకున్న ఒక గిఫ్ట్, అది న్యాచురల్గా ఉన్న ఒక టాలెంట్ అది. నేను మాత్రం కదా ఈ మధ్య ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చూసారంటే మహేష్ గారు కానీ రష్మిక కానీ విజయశాంతి గారు కానీ ఎవరు చూసినా అనిల్ గారి గురించి ఒకే మాట చెప్తారు. నేను ఫస్ట్ F2లో ఎక్స్పీరియన్స్ చేసింది అదే. అదేంటంటే ఒకసారి ఆయన స్క్రిప్ట్ చెప్తున్నారంటే మనకు మొత్తం సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, ఇది మహేష్ బాబు గారే చెప్పారు కూడా, నేను చెప్పడం కాదు. ఆయన ఆయన ఆన్ స్క్రీన్ కూడా చేయొచ్చు యాక్చువల్గా, ఎందుకంటే ఈజ్ గాట్ దట్ ఇన్బిల్ట్ ఇన్బోర్న్ టాలెంట్. బట్ అది ఒక డైరెక్టర్కి ఆ టాలెంట్ ఉన్నప్పుడు అది పెద్ద ప్లస్ అండి. ఎందుకు ప్లస్ అంటే ఇప్పుడు మీలో ఉన్న ఇమాజినేషన్ని మీరు ఇంకొక టెక్నీషియన్కి ఎంత బాగా ట్రాన్స్ఫర్ చేయగలిగితే అంత మంచి వర్క్ ఆ టెక్నీషియన్ నుంచి వస్తుంది. సో ఈయనేంటంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ F2 చెప్తాను మీకు, F2 గురించి వెంకటేష్ గారి క్యారెక్టరు, మన వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్, రాజన్ ప్రసాద్ గారి క్యారెక్టర్, అలా హీరోయిన్స్ క్యారెక్టర్ అన్నీ చేసి చూపిస్తారు ఆయన. మనం గ్యాస్టిస్ వాళ్ళని చూస్తున్నట్టే ఉంటుంది డైలాగ్ డెలివరీతో సహా. సో మనకేం అండ్ ఇంకో గొప్ప లక్షణం అంటే టైమింగ్, ఆ సీన్ టైమింగ్ ఉంటుంది కదా ఆయన నెరేషన్లో ఏ టైమింగ్లో ఉంటుందో ఫైనల్ కట్ అదే టైమింగ్లో ఉంటుందండి. అది చాలా ఆశ్చర్యం అది.
దానివల్ల ఫాస్ట్గా మూవీ తీసేయచ్చు. అంతే అనుకుంటా, ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ద మూవీ ఇన్ సెట్, వెళ్ళి టకటగా తీసుకుని వచ్చేస్తారు. ఫైనల్గా మహేష్ బాబు గారు అభిమానులు ఒక ఈగర్గా వెయిట్ చేస్తుంది, ఒక 3 డేస్ 4 డేస్లో వచ్చేస్తున్నారు. సో మీ సైడ్ నుంచి యాజ్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు సర్లేర్ నీకు, మీ సైడ్ నుంచి ఫైనల్గా వాళ్ళకి ఇచ్చే భరోసా? నేను ఈ సినిమా బిగినింగ్లో ఒక ప్రెస్ మీట్లో అందరికీ ప్రామిస్ అని ఒక మాట చెప్పా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ, ఈ సినిమాలో డెఫినెట్గా మీరు అందరూ పార్టీలో పెట్టుకుని ఇలాంటి మాస్ సాంగ్ వస్తుంది అని చెప్పి ప్రామిస్ చేశాం. అది ఏ ధైర్యంతో చేశానో లేదో కానీ, నిజంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు మైండ్ బ్లాక్ సాంగ్ని అంత పెద్ద హిట్ చేసినందుకు, అలాగే డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్ని అంత పెద్ద హిట్ చేసినందుకు, అలాగే ఓ లవ్తో కూడిన ఒక టీజింగ్ సాంగ్, అండ్ మహేష్ గారు అందం మీద రాసిన సాంగ్ హీ సో క్యూట్ని బ్లాక్ బస్టర్ చేశారు. మూడు సాంగ్స్ కాకుండా సూర్యుడు చంద్రుడు అని బ్లాక్ బస్టరు, అండ్ యాంథమ్ సోల్జర్స్ సైనికుల మీద నేను రాసి కంపోజ్ చేసిన పాటని. సో టోటల్ ఆల్బమ్లో అన్ని సాంగ్స్ని బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అండ్ మ్యూజిక్ లవర్స్కి, నా మ్యూజిక్ నచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సినిమా విషయానికి వస్తే, సర్లేరు నీకెవరు, మేము ఎంతో 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 ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. ఇప్పుడు మిక్సింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి చాలా హ్యాపీగా దాని ఫైనల్ ప్రోడక్ట్ అన్ని చోట్లకి రిలీజ్ కూడా పంపించేసాం. మీరు మాత్రం థియేటర్లో అంటే అసలు దాని కింద మీద పడి నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు అని మాత్రమే చెప్పలేం. అది ఎమోషన్, ఫన్, యాక్షన్ అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ చేసి అనిరేపూడి గారు ఈ మూవీ రెడీ చేశారు. అండ్ మహేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అంటే ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ దట్ యు హెవెంట్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. సో యోగుడు, నేను అనిల్ గారితో అంటున్నా, చాలా సీన్స్ అందులో ఈ సీన్కి రిపీట్ ఆడియన్స్ ఉంటారు, ఈ సీన్కి రిపీట్ ఆడియన్స్, ఈ సీన్ అలా మాట. సో మళ్ళీ మళ్ళీ మీకు సినిమా చూడాలనిపిస్తుంది. ఇది మాత్రం నేను చాలా చాలా కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. అండ్ ఏంటి, చెరీ ఆన్ ద కేక్ అన్నట్టు దీంట్లో బోనస్ ఏంటంటే ఆయన డాన్సెస్. మీరు డ్యాంగ్ డ్యాంగ్లో కొంత పోర్షన్ మాత్రం చూసారు, ఫుల్ సాంగ్ చూడండి. దాని తర్వాత అసలు మైండ్ బ్లాక్ చూస్తే ఆయన డాన్స్ చూసి మాకే మైండ్ బ్లాక్ అయింది. సో యూ గోనా హ్యావ్ ఫన్ విత్, అమేజింగ్ ఫన్ విత్ సర్లేరు నీకెవరు. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Baska. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.